స్టూడెంట్స్ బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కొన్ని వీడియోస్ ని అప్లోడ్ చేసుకోవటానికి ఇవ్వని బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా వారి రిక్వెస్ట్ వచ్చింది సో స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబర్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు నాలెడ్జ్ షేర్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో శ్రీదర్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరపు నుండి బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా వారికి వీడియోస్ అప్లోడ్ చేసుకోవటానికి శ్రీదర్ సిసి కొన్ని వీడియోస్ షేర్ చేసింది బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ శ్రీదర్ ఇసి వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకొని నాలెడ్జ్ గెయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా స్క్వేర్స్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమొచ్చు ఏం రాదు మీకు ఐడెంటిఫై చేసుకోవాలి మీకు తెలిసిన దగ్గర నుంచే మొదలు పెడదాం యు నో హౌ టు క్యాలిక్యులేట్ స్క్వేర్ ఎండ్స్ విత్ జీరో జీరోతో ఎండ్ అయ్యేటటువంటి ప్రతి స్క్వేర్ మీకు ఈజీనే వన్ ట్వంటీ స్క్వేర్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ స్క్వేర్ అంటే ఇక్కడ జీరో ఉంది కాబట్టి టూ జీరోస్ వస్తాయి ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఈజీగా చెప్పేయచ్చు సిక్స్టీ స్క్వేర్ అని ఉంది జీరో ఉంది కాబట్టి టూ జీరోస్ వస్తాయి సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఇలా స్క్వేర్ ఎండ్స్ విత్ జీరో ఈజ్ వెరీ ఈజీ దీంతో పాటు ఇంకొకటి ఏంటి స్క్వేర్ ఎండ్స్ విత్ ఫైవ్ ఇది చాలా మందికి తెలుసు మోస్ట్ అందరికీ తెలుసు ఉండాలి స్క్వేర్ ఎండ్స్ విత్ ఫైవ్ ఒకసారి ఇది కూడా డిస్కస్ చేద్దాం మీకు తెలుసున్నా సరే ఎండ్స్ విత్ ఫైవ్ అని అన్నాం కాబట్టి కొన్ని నెంబర్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఫిఫ్టీన్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ నైంటీ ఫైవ్ స్క్వేర్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఇలా మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకోవాలి టూ డిస్టెడ్ నంబరా త్రీ డిస్టెడ్ నంబరా ఏదైనా పర్వాలా ఫైవ్తో ఎండ్ అయ్యే స్క్వేర్ కావాలి ఫస్ట్ ఫైవ్ స్క్వేర్ లాస్ట్ టూ డిజిట్స్ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో కానీ స్క్వేర్లో కానీ లాస్ట్ టూ డిజిట్సే మనం ఫస్ట్ రాసేది ఫైవ్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఎండ్స్ విత్ ఫైవ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ట్వంటీ ఫైవ్ ఫైవ్తో తో ఎండ్ అయ్యే స్క్వేర్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్తో తో ఎండ్ అయ్యి తీరాల్సిందే ఇప్పుడు ట్వంటీ ఫైవ్కి కి ముందేమొస్తుంది అది కావాలి ఫైవ్కి కి ముందు ఏముంది వన్ వన్ మల్టీప్లైడ్ బై ఇట్స్ ఇమీడియట్ నెంబర్ వన్ ఇంటూ టూ టూ ఇక్కడ ఫైవ్కి ముందు టూ ఉంది టూ ఇంటూ త్రీ సిక్స్ ఫైవ్కి ముందు ఫైవ్ ఉంది ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ నైన్ ఇంటూ టెన్ నైంటీ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫైవ్ ఇంటూ ఫైవ్కి ముందున్న నెంబర్ ట్వెల్వ్ మొత్తం ఒకటే నెంబర్గా తీసుకోవాలి ట్వెల్వ్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ థర్టీన్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఒకసారి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఎలా తొందరగా రాశారు డౌట్ ఉండొచ్చు దీనికి ఇంకొక షార్ట్ కట్ ఉంది అదేంటంటే గుర్తుపెట్టుకోండి ప్రొడక్ట్ ఆఫ్ కన్జెగ్యూటివ్ నంబర్స్ ఈ ప్రొడక్ట్ ఆఫ్ కన్జెగ్యూటివ్ నెంబర్స్ అని అంటున్నాం ప్రొడక్ట్ అంటున్నాం కాబట్టి దీనిలో ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తుంది అది మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్గా మాట్లాడుకుందాం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ దీన్ని ఎలా రాస్తామంటే స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నంబర్ లేదా దీన్ని బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్ దీన్నే ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఫ్రీక్వెంట్ గా వాడుకుంటాం రివర్స్ మల్టిప్లికేషన్ ఈ రివర్స్ మల్టిప్లికేషన్ ఏంటో మాట్లాడుకుందాం మళ్ళీ స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ అన్నాం అసలు స్మాల్ నెంబర్ ఏముంది ఇందులో ట్వెల్వ్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ స్మాల్ నెంబర్ అన్నాం అంటే ట్వెల్వ్ వన్ ఫిఫ్టీ సిక్స్ లేదా బిగ్ నెంబర్ స్క్వేర్ బిగ్ నెంబర్ స్క్వేర్ అంటే వన్ సిక్స్టీ నైన్ థర్టీన్ స్క్వేర్ మైనస్ థర్టీన్ ఎగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ రివర్స్ మల్టిప్లికేషన్ అన్నాం ఇప్పుడు రండి రివర్స్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొకటి తెలియాలి ప్లేస్ వ్యాల్యూ ఫేస్ వ్యాల్యూ బ్లాక్ వాల్యూ అని మూడు ఉంటాయి ఇప్పుడు మనం యూస్ చేసే నంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డెసిమల్ నంబర్ సిస్టమ్ అని అంటాం మనకి సపోజ్ ఫోర్ డిస్టెడ్ నెంబర్ ఇచ్చాను టూ వన్ త్రీ ఫోర్ అని ఇప్పుడు దీన్ని చదవమంటే మీరు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అంటారు అసలు అది ఎలా వచ్చిందో బేసిక్ నాలెడ్జ్ కావాలి ఇప్పుడు ఇక్కడ ఫోర్ డిస్టెడ్ నెంబర్ని ఫోర్ బ్లాక్స్లో రాసాం ఫోర్ బ్లాక్స్లో రాసాం ఇక్కడ ప్రతిదానికి మనకి బ్లాక్ వాల్యూ ఉంటుంది ఫేస్ వ్యాల్యూ ఉంటుంది ప్లేస్ వ్యాల్యూ ఉంటుంది ఇలా మూడు ఉంటాయి ప్రతి దానికి ఉంటాయి మనకి ఫేస్ వాల్యూ అనేది ఈజీ మనకి ఏదైతే కనపడుతుందో అదే ఫేస్ వాల్యూ ఇక్కడ టూ కనపడుతుంది ఇక్కడ వన్ కనపడింది ఇక్కడ త్రీ కనపడింది ఇది ఫోర్ కనపడింది దీస్ ఆర్ ఆల్ ఫేస్ వాల్యూస్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుదాం బ్లాక్ వాల్యూ ఇవి బ్లాక్స్ లో రాసాం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది ఎందుకు డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నాం మీ క్యాలిక్యులేటర్లు అబ్జర్వ్ చేస్తే జీరో నుంచి నైన్ నెంబర్సే ఉన్నాయి మొబైల్లో చూసినా కానీ జీరో నుంచి నైన్ నెంబర్సే ఉంటాయి కీబోర్డ్లో చూసినా కానీ జీరో నుంచి నైన్ ఏ ఉన్నాయి జీరో నుంచి నైన్ అంటే టెన్ నెంబర్స్ ఉన్నాయి ఈ టెన్ నెంబర్స్ని యూస్ చేసి మనం రెగ్యులర్గా వాడేటటువంటి నెంబర్ సిస్టంలో ఏ నెంబర్నైనా సరే మనం టైప్ చేసేయచ్చు అందుకని దీన్ని టెన్ నంబర్ సిస్టమ్ అని అనాలి ఎందుకంటే టెన్ నెంబర్సే వాడుతున్నాం కాబట్టి టెన్ నెంబర్ సిస్టమ్ అనాలి ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ మ్యాథ్స్కి రూట్ అనేది లాటిన్ నుంచి వచ్చింది మనకి తెలుగు అనేది సంస్కృతి నుంచి ఎట్లా అయితే వచ్చిందో సంస్క్రిత్ నుంచి ఆల్ ద్రౌడియన్ లాంగ్వేజెస్ డిరైవ్డ్ ఫ్రమ్ సంస్క్రిట్ అలా మ్యాథ్స్ అనేది లాటిన్ నుంచి డెవలప్ చేశాం దీన్ని యూని అంటాం దట్ గై ఈజ్ హ్యావింగ్ యునిక్ క్వాలిటీ అంటే వాడు ఒక్కడికే ఉంది బై యాంగ్యులర్ బైసెక్టర్ అని అంటాం రెండు లైన్స్ని బైసెక్ చేస్తే యాంగిలర్ బైసెక్టర్ రెండుగా విడగొట్టింది ట్రై యాంగిల్ త్రీ యాంగిల్స్ ఉన్నాయి క్వాడ్రా క్వాడ్రిలేటల్ ఫోర్ యాంగిల్స్ ఉన్నాయి పెంటా లైక్ దట్ టెన్ అనే దాన్ని లాటిన్లో డెసి అంటారు టెన్ నెంబర్ సిస్టమ్ బదులు డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని అంటున్నాం అంటే దానికి మీనింగ్ మనం యూజ్ చేసేది ఓన్లీ టెన్ నెంబర్సే ఆ టెన్ నెంబర్స్ని బేస్ చేసుకుని ఏ నెంబర్ అయినా మనం డిఫైన్ చేయొచ్చు ఇప్పుడు ఈ బ్లాక్ వాల్యూ ఎంత అంటే టెన్త్ ది పవర్ ఆఫ్ జీరో ఈ బ్లాక్ వాల్యూ ఎంత అంటే టెన్త్ ది పొర్ ఆఫ్ వన్ సో ఇవన్నీ బ్లాక్ వాల్యూస్ సో డైరెక్ట్గా మనం బ్లాక్ వాల్యూ ప్లేస్లో రాసేద్దాం దిస్ ఈస్ టెన్త్ ది పొర్ ఆఫ్ జీరో టెన్త్ ది పొర్ ఆఫ్ వన్ టెన్త్ ది పౌర్ ఆఫ్ టూ టెన్త్ ది పొర్ ఆఫ్ త్రీ వీటిని బ్లాక్ వాల్యూస్ అని అంటాం మా ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే వన్ అనే కదా ఇప్పుడు ప్లేస్ వాల్యూ కావాలి ప్లేస్ వాల్యూ అంటే ఏంటంటే బ్లాక్ వాల్యూ మల్టిప్లైడ్ బై ప్లేస్ వాల్యూ బ్లాక్ వాల్యూ మల్టిప్లైడ్ బై ఫేస్ వాల్యూ టెన్ క్యూబ్ థౌజండ్ ఇంటూ టూ అంటే టూ థౌజండ్ హండ్రెడ్ ఇంటూ వన్ హండ్రెడ్ టెన్ ఇంటూ త్రీ థర్టీ ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ జీరో వన్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ యాక్చువల్గా ఫస్ట్ నేను అడిగినప్పుడు రీడ్ దిస్ నెంబర్ అంటే మీరు ఏదైతే చెప్పారో అది ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఇలా మనం చదవగలుగుతున్నాం సో మన మైండ్లో సబ్కాన్షియస్గా మన మైండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది తెలియకుండానే ఈ బ్లాక్ వాల్యూ ఫేస్ వాల్యూ అనేది మీలో కొంతమంది ఫస్ట్ టైం వినుంటున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు నెంబర్ని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అని చదవగలిగారు ఇదంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఆల్రెడీ ఉంది చిన్నప్పుడు టీచర్స్ చెప్పారు మనకి ఇదంతా సో మనకి తెలియకుండానే మన మైండ్ వర్క్ చేసేస్తూ ఉంటుంది సబ్కాన్షియస్గా టూ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఇప్పుడు రివర్స్ మల్టిప్లికేషన్ అని అన్నాం ఆ రివర్స్ మల్టిప్లికేషన్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇదిగోండి ఈ ప్లేస్ వాల్యూ కావాలి ప్లేస్ వాల్యూని బేస్ చేసుకుని ఆన్సర్ తీసుకొచ్చేస్తాం ఎట్లాగో ఒకసారి చూద్దాం రివర్స్ మల్టిప్లికేషన్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ అని అన్నా ఇక్కడ కనపడుతున్నటువంటి ప్లేస్ వ్యాల్యూ కావాలి టెన్ ఇది ఇక్కడ త్రీ ఉంది ట్వెల్వ్ అనే నంబర్ని ఈ ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వన్ ట్వంటీ ట్వెల్వ్ అనే నెంబర్ని ఈ ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తే థర్టీ సిక్స్ మొత్తం కలిపితే వన్ ఫిఫ్టీ సిక్స్ దీన్ని రివర్స్ మల్టిప్లికేషన్ అని అంటున్నాం రివర్స్ మల్టిప్లికేషన్లో ప్లేస్ తోటి మల్టిప్లై చేసి రాస్తాం అదేంటి ఇలా ఎందుకు చేస్తున్నావు థర్టీని తీసుకొని దీంతో మల్టిప్లై చేయొచ్చు కదా చేయొచ్చు ఎలా అయినా సరే ఇక్కడ కనపడుతున్న నెంబర్ ప్లేస్ వాల్యూ టెన్ థర్టీన్ ఇంటూ టెన్ అంటే వన్ థర్టీ ఇక్కడ టూ కనపడుతుంది థర్టీన్ ఇంటూ టూ అంటే ట్వంటీ సిక్స్ మల్టీప్లై చేస్తే వన్ ఫిఫ్టీ సిక్స్ మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు ఆర్డర్ అంటూ ఏం లేదు ఫస్ట్ నీ సెకండ్తో మల్టిప్లై చేయచ్చు లేదా దాన్నే ట్వెల్వ్నే థర్టీన్తో కూడా మల్టిప్లై చేయొచ్చు ఇట్స్ అప్ టు యూ అయితే దీనికి రివర్స్ మల్టీప్లికేషన్ అని ఎందుకు అన్నాం ఇక్కడ చెప్తా వినండి మనకి మల్టీప్లికేషన్ డివిజన్ అనే రెండు ప్రాసెస్లు ఉన్నాయి ట్రెడిషనల్గా వెళ్ళాలి అని అంటే మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి మల్టిప్లికేషన్ అనేది రైట్ టు లెఫ్ట్ రావాలి డివిజన్ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి ఇది కరెక్ట్ ఆర్డర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి రీకలెక్ట్ చేసుకోండి స్టాండర్డ్ ప్రాసెస్లో పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ అడ్డగీత కొట్టిన తర్వాత ఏం చేస్తున్నాం దీన్ని మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నామా దీన్ని మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నామా అటు నుంచి ఇటు వస్తున్నాం అంటే రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం టూ ఇంటూ త్రీ సిక్స్ మళ్ళీ ఒక ప్లేస్ వదిలేయటం ఇక్కడ త్రీ ఇక్కడ వన్ యాడ్ చేయటం సో ఈ ప్రాసెస్లో మనం ఎట్నుంచి వస్తున్నాం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కానీ మనం ఏం చేస్తున్నాం రివర్స్లో వెళ్తున్నాం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అందుకనే దీన్ని మనం రివర్స్ రివర్స్ మల్టిప్లికేషన్ అని అంటాం మల్టిప్లికేషన్కి రైట్ టు లెఫ్ట్ వస్తే డివిజన్కి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి దీనికి కూడా మరి రైట్ టు లెఫ్ట్ రావచ్చు కదా రాకూడదు తప్పు ఆన్సర్ వస్తుంది మల్టిప్లికేషన్ అయితే ఎట్లయినా వెళ్ళొచ్చు కానీ డివిజన్కి మాత్రం పద్ధతి ప్రకారంగానే వెళ్ళాలి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఈజీ నంబర్ ప్రతిసారి నేను ఇదే తీసుకుంటే ఎందుకంటే తక్కువ టైంలో అర్థమవుతుంది కాబట్టి టూ డివైడెడ్ బై టూ డివైడెడ్ బై టూ డివైడెడ్ బై టూ ఇలా తీసుకుందాం ఇప్పుడు దీన్ని లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఏం ఆన్సర్ వస్తుంది లేదా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్ ఆర్డర్ ఇదే మనం మాట్లాడింది టూ డివైడెడ్ బై టూ అంటే వన్ వన్ డివైడెడ్ బై టూ అంటే వన్ బై టూ వన్ బై టూ డివైడెడ్ బై టూ అంటే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ డివైడెడ్ బై టూ అంటే వన్ బై ఎయిట్ సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే వన్ బై ఎయిట్ ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే అదే అట్నుంచి వద్దాం టూ డివైడెడ్ బై టూ అంటే వన్ టూ డివైడెడ్ బై వన్ అంటే టూ ఇక్కడ దాకా టూ టూ డివైడెడ్ బై టూ అంటే వన్ ఇక్కడికి ఆన్సర్ వన్ టూ డివైడెడ్ బై వన్ అంటే టూ డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది ఇది తప్పు కాబట్టి డివిజన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైటే వెళ్ళాలి ఈ లెఫ్ట్లు రైట్లు గొడవ అంతా నాకు వద్దు సింపుల్గా చెప్పు ఒకవేళ ఈ మైండ్ సెట్తో ఉంటే దీన్ని సింప్లిఫైడ్గా ఆన్సర్ చేయొచ్చండి ఎలా అంటే ఒకసారి చూడండి ఇప్పుడు టెన్ డివైడెడ్ బై టూ ఉంది దీన్నే సబ్కాన్షియస్లో మీ అందరికీ తెలుసు టెన్ ఇంటూ వన్ బై టూగా రాయొచ్చు ఈ ఆన్సర్ ఈ ఆన్సర్ ఒకటి ఇక్కడ డివిజన్ వాడాం ఇక్కడ మల్టిప్లికేషన్ వాడాం దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డివిజన్ సింబల్ కెన్ బి డెఫినెట్లీ రీప్లేస్డ్ విత్ మల్టిప్లికేషన్ డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ తోటి రీప్లేస్ చేయొచ్చు కానీ రీప్లేస్ చేస్తే ఇక్కడ ఉన్న నంబర్ ఏదైతే ఉందో దానికి మీరు ఇన్వర్స్ తీసుకోవాలి డివైడెడ్ బై టూ కెన్ బి రిటర్న్ ఇన్ వన్ బై టూ సో డివిజన్ కెన్ బి డివిజన్ సింబల్ కెన్ బి టు మల్టిప్లికేషన్ ప్రొవైడెడ్ వెన్ యూ కన్సిడర్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ నంబర్ ఇప్పుడు ఈ లాజిక్ వాడదాం డివైడెడ్ బై డివైడెడ్ బై టూ డివైడెడ్ బై టూ డివైడెడ్ బై టూ ఇది మనం మాట్లాడుకున్నది లెఫ్ట్ టు రైట్ లోనే ఎందుకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని అంటే ఇప్పుడు మాట్లాడిన కాన్సెప్ట్ వేయండి ఫస్ట్ నెంబర్ చేంజ్ చేయలేం టూ డివైడెడ్ బై టూ అంటే దీన్ని ఇంటూ వన్ బై టూ గా రాయొచ్చు డివైడెడ్ బై టూ అంటే దీన్ని వన్ బై టూ గా రాయొచ్చు డివైడెడ్ బై టూ అంటే వన్ బై టూ గా రాయొచ్చు డివైడెడ్ బై టూ ఇన్ని వన్ బై టూ గా రాయొచ్చు టూ టూ క్యాన్సిల్ అయిపోయింది వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ ప్రొడక్ట్ ఎంత అంటే వన్ బై ఎయిట్ ఇలా మనకి వన్ బై ఎయిట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రతిసారి ఇలా చేంజ్ చేసుకునే చెయ్యాలా ఇది కూడా అక్కర్లా ఇంకా సింప్లిఫై చేయొచ్చు ఎలా అంటే వెనవర్ యూ హ్యావ్ కంటిన్యూస్ డివిజన్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి వెనవర్ యూ హ్యావ్ కంటిన్యూస్ డివిజన్ డివిజన్ సింబల్ అనేది కంటిన్యూస్ గా రావాలి ఇట్లా త్రీ ఆ టూ ఆ ఫోర్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయినా కానీ ఇలా కంటిన్యూస్గా డివిజన్ సింబల్ వస్తే ఫస్ట్ నంబర్ కమ్స్ ఇన్ న్యూమరేటర్ దట్ సెట్ ఫస్ట్ నెంబర్ మాత్రమే న్యూమరేటర్ లోకి వస్తుంది రిమైనింగ్ నంబర్స్ కమ్స్ ఇన్ డినామినేటర్ టూ 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 రిమైనింగ్ నెంబర్స్ అంటే ఫోర్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఇన్ డినామినేటర్ విల్ సింప్లీ మల్టిప్లై దట్స్ ఇట్ ఇక్కడ జరిగిన కాన్సెప్టే ఇక్కడ కాకపోతే ఇక్కడ సింబల్ చేంజ్లు ఇవన్నీ మాట్లాడకుండా లేమన్ లాంగ్వేజ్ లో తక్కువ టైంలో బాగా గుర్తుపెట్టుకునే విధంగా మాట్లాడడం ఫస్ట్ నంబర్ కమ్స్ ఇన్ న్యూమరేటర్ రిమైనింగ్ నెంబర్స్ కమ్స్ ఇన్ డినామినేటర్ ఇది ఆర్డర్ ప్రియారిటీ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న దానిలో రివర్స్ మల్టిప్లికేషన్ అని అన్నాం ఎందుకు రివర్స్ మల్టిప్లికేషన్ అన్నాం మామూలుగా అయితే రైట్ టు లెఫ్ట్ రావాల్సింది ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం ఈ రివర్స్ మల్టిప్లికేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వెపన్ చాలా తొందరగా ఆన్సర్ వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ మన మైండ్ మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మైండ్లోనే సగం ఎడిషన్స్ చిన్న చిన్న యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ప్రొడక్ట్ ఆఫ్ కన్జగ్యూటివ్ నెంబర్స్కి ఇది మనం వాడేది ఇప్పుడు ఎలాగో ప్రొడక్ట్ ఆఫ్ కన్జగ్యూటివ్ నెంబర్స్కి వచ్చాం కాబట్టి దీన్నే ఎక్స్టెండ్ చేద్దాం ప్రొడక్ట్ ఆఫ్ కన్జగటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి ప్రొడక్ట్ ఆఫ్ కన్జగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇలా ఉన్నట్లయితే మనం సింపుల్గా ఏం చేస్తాము అనంటే మిడిల్ నెంబర్ స్క్వేర్ మిడిల్ నంబర్ స్క్వేర్ మైనస్ వన్ సింపుల్ కన్జిగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని అన్నాం లెట్ మీ టేక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చెప్తున్నా ప్రొడక్ట్ ఆఫ్ కన్జిగ్యూటివ్ నెంబర్స్ కాబట్టి మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ వన్ ఆన్సర్ కొట్టేసి ఆన్సర్ పెట్టేయచ్చు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ మైనస్ వన్ ఇప్పుడే మాట్లాడుకున్నాం ఫైవ్ తో ఎండ్ అయ్యేది ట్వంటీ ఫైవ్ లాస్ట్ లో ఉంటుంది ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ అంటే టూ జీరో టూ ఫైవ్ రావాలి దానిలోంచి వన్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అప్పుడు మనకు వచ్చేది టూ జీరో టూ ఫోర్ ఈ మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ వన్ ఎలా వచ్చిందనే దానికి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇది ఇది కూడా అందరికీ తెలిసిందే కాకపోతే అప్లికేషన్ వాడుతున్నాం అంతే ఫార్టీ ఫోర్ కెన్ బి రిట్నెస్ ఫార్టీ ఫైవ్ మైనస్ వన్ అదే ఫార్టీ సిక్స్ ని ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్గా కూడా రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వన్ స్క్వేర్ అన్నా వన్ అన్నా ఒకటే కాబట్టి మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ వన్ అని అంటున్నాం అంతకుమించి ఏమీ లేదు ఇందులో ఇదే కాన్సెప్ట్ ప్రొడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కే కాదు మనం ఈవెన్ దీన్ని ఆర్డ్ నంబర్స్ కూడా వాడచ్చు ఈవెన్ నెంబర్స్ కైనా లేదా ఆర్డ్ నెంబర్స్ కైనా కూడా వాడచ్చు అదే ఆర్డ్ నెంబర్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ లేదా ఆర్డర్లు తీసుకుందాం పర్టికులర్ ఆర్డర్లో 59 ఇంటూ సిక్స్టీ వన్ మిడిల్ నెంబర్ స్క్వేర్ సిక్స్టీ స్క్వేర్ మైనస్ 60 సిక్స్టీ మైనస్ వన్ సిక్స్టీ ప్లస్ వన్ సిక్స్టీ స్క్వేర్ మైనస్ 3600 త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ వన్ త్రీ ఇప్పుడు ఇది నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇస్తాను అది ఎలా చేయొచ్చు అనేది ఒకసారి ఆలోచిస్తూ ఉండండి మీకు ఇచ్చిన నెంబర్స్లో నైంటీ వన్ ఇంటూ వన్ నాట్ నైన్ అని ఉన్నాం ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కావాలి నాకు తెలిసి మీలో చాలా మందికి ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ నెంబర్ని హండ్రెడ్ మైనస్ నైన్ అని అనుకుని ఉంటారు దీన్ని హండ్రెడ్ ప్లస్ నైన్ అని అనుకుంటారు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే టెన్ థౌజండ్లో నుంచి ఎయిటీ వన్ సబ్ట్రాక్ట్ చేయాలి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ డన్ దట్స్ ఇట్ ఈ కాన్సెప్ట్ చెప్పకుండా డైరెక్ట్గా కనుక నేను మిమ్మల్ని నైంటీ వన్ ఇంటూ వన్ నాట్ నైన్ కనుక అడిగినట్లయితే ఇంకేదన్నా ఆలోచించి ఉండుండొచ్చు బట్ ఎవరికైతే నైంటీ వన్ హండ్రెడ్ మైనస్ నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ రాసి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాన్సెప్ట్ వాడాలి అనే ఐడియా వచ్చిందో వారందరూ ఇక్కడ బేసిక్ బ్యాక్గ్రౌండ్ని మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నామో దాన్ని అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ కూడా స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ అన్నాం ఇది కూడా మీకు తెలిసిన కాన్సెప్టే ఇది ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ దీన్నే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇదే ఫార్మేట్లో రాసాం అంతే ఏం చేయలేదు దీనిలో ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ని ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ వన్ అని అన్న ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ని మిడిల్ నెంబర్ స్క్వేర్ స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ ట్వెల్వ్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ అదే థర్టీన్ని యాజ్ యాజ్టీజ్గా ఉంచి ట్వెల్వ్ని థర్టీన్ మైనస్ వన్గా రాస్తే థర్టీన్ స్క్వేర్ మైనస్ థర్టీన్ బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్ సో ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం అంతకు మించిన డిఫరెన్స్ ఏమీ లేదు సో న్యూమరికలబిలిటీలో మనం మాట్లాడేటటువంటి వాటిల్లో చాలా వాటికి కూడా మనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తెలుసు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం స్క్వేర్ ఎండ్స్ విత్ జీరో స్క్వేర్ ఎండ్స్ విత్ ఫైవ్ ఈజీగా తెలుసు అందరికీ ఈ రెండు తెలిస్తే దీనికి ముందుది తర్వాతది దీనికి ముందుది తర్వాతది ఈజీగా చెప్పేయచ్చు ఈ టెక్నిక్ చెప్తా చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ స్క్వేర్ ఎంతో తెలుసు ఫిఫ్టీ నైన్ స్క్వేర్ ఎంతో ఈజీగా చెప్పేయచ్చు సిక్స్టీ వన్ స్క్వేర్ ఎంతో ఈజీగా చెప్పేయచ్చు అదే థర్టీ ఫైవ్ స్క్వేర్ తెలుసు మీకు దీనికి ముందుండే నెంబర్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఈజీగా చెప్పొచ్చు దీని తర్వాతది థర్టీ సిక్స్ స్క్వేర్ ఎంతో కూడా చెప్పేయచ్చు ఫస్ట్ అసలు సిక్స్టీ స్క్వేర్ ఎంతో రాసేద్దాం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీకి ముందు నెంబర్ రావాలి అని అనుకోండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా డెఫినెట్గా తక్కువే నెక్స్ట్ నెంబర్ కావాలి అని అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువే ఉంటుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఎంత తక్కువ సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తే ఎంతైతే ఉంటుందో అంత తక్కువ ఎంత ఎక్కువ ఉంటుంది ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తే ఎంత ఎక్కువ అంత యాడ్ చేయాలి సింపుల్ ఇక్కడ థర్టీ ఫోర్ స్క్వేర్ అనేది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ లో నుంచి సప్ట్రాక్ట్ చేయాలి ఎంత సప్ట్రాక్ట్ చేయాలి సమ్ ఆఫ్ దిస్ టు నంబర్స్ సిక్స్టీ నైన్ తగ్గించాలి ట్వెల్వ్ ట్వంటీ కి ఎంత యాడ్ చేయాలి సమ్ ఆఫ్ దిస్ టు నెంబర్స్ అంటే సెవెంటీ వన్ యాడ్ చేయాలి ఇలా జీరో తో ఎండ్ అయ్యేది తో ఎండ్ అయ్యే స్క్వేర్లు వచ్చి కాబట్టి ముందు నెంబర్కి తర్వాత నెంబర్కి సింపుల్ ఎడిషన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు ఇప్పుడు ఇదే నెంబర్కి ఫిఫ్టీ నైన్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ పద్ధతి కాకుండా పైన ఫిఫ్టీ నైన్ కింద ఫిఫ్టీ నైన్ అడ్డగీత పెట్టాము అని అంటే టైం టేక్ ఇదే కాదు దీనికంటే ఇంకా బెస్ట్ సొల్యూషన్ కూడా ఉంది ఇది వరస్ట్ కేసులో అసలు ఏమీ గుర్తు రాకుండా మైండ్ అంతా డమ్ అయినప్పుడు మన మైండ్ ఈజీగా చేసుకోవటానికి ఇంకొక వే అని చెప్పడానికి బట్ ద సేమ్ క్యాన్ బి డన్ ఇన్ అనదర్ వే విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ వన్ విచ్ ఐల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్ సో వెన్ యూ నో స్క్వేర్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ నెంబర్ బిఫోర్ దట్ అండ్ నెక్స్ట్ నెంబర్ ప్రిసీడెడ్ నెంబర్ యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేటెడ్ సక్సీడెడ్ నెంబర్ స్క్వేర్ ఒక నెంబర్ తెలుసు కాబట్టి దాని ముందుది తర్వాతది ఈజీగా చెప్పచ్చు సో ఇక్కడ మనకి జీరో తోటి వన్ తోటి ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్తో ఎండ్ అయ్యే నెంబర్కి వచ్చేసినాయి ఈజీగా ఇది ఒక వే మనకి వేరే మెథడ్ ఉంది దానిలో ఏ అయినా కానీ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది దట్ వీ విల్ డిస్కస్ ఇప్పుడు స్క్వేర్ అండ్స్ విత్ ఫైవ్ మాట్లాడాం కాబట్టి మల్టిప్లికేషన్ ఎండ్స్ విత్ ఫైవ్ మల్టిప్లికేషన్ ఎండ్స్ విత్ ఫైవ్ సో ఇది కూడా కంక్లూజన్ మనకి ఆన్సర్ ఎలిమినేషన్లో బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి లాస్ట్లో మాట్లాడే కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్ మల్టిప్లికేషన్ ఎండ్స్ విత్ ఫైవ్ ఆల్వేస్ లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఎండ్స్ విత్వీ ఫైవ్ ఆర్ సెవెంటీ ఫైవ్ కంక్లూజన్ అది మనం గుర్తుపెట్టుకునేది టూ నెంబర్స్ ఫైవ్ తో మల్టీప్లై అవుతున్నాయి ఫైవ్తో ఎండ్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ లేదా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఇలా టూ నెంబర్స్ ఉన్నాయి రెండు ఫైవ్తో ఎండ్ అవుతున్నాయి వీటి యొక్క మల్టిప్లికేషన్ ఆన్సర్ అనేది లాస్ట్ టూ డిజిట్స్ ఐదర్ ట్వంటీ ఫైవ్ అన్న అవుతుంది లేదా సెవెంటీ ఫైవ్ అన్న అవుతుంది ఈ రెండు కాకుండా ఇంకే రెండు నెంబర్లు అవ్వవు ఇది ఎలా వస్తుంది ఇది మనం అబ్జర్వ్ చేసేది కమాన్ ఇప్పుడు ఇలాంటి నెంబర్కి మల్టిప్లికేషన్ ఎండ్స్ విత్ ఫైవ్ గురించి మాట్లాడుతున్నాం ఎగ్జాంపుల్స్ తీసుకుని స్టార్ట్ చేద్దాం ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ టూ స్టేట్ నెంబర్ అనే కాదు కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు టూ స్టేట్ నెంబర్ మల్టీప్లైడ్ బై త్రీ స్టేట్ నెంబర్ లేదా త్రీ స్టేట్ నెంబర్ మల్టిప్లైడ్ బై త్రీ స్టేట్ నెంబర్ కూడా తీసుకోవచ్చు వన్ వన్ ఫైవ్ మల్టీప్లైడ్ బై వన్ థర్టీ ఫైవ్ ఇది చూద్దాం ప్రతి నెంబర్ ఫైవ్ తోటే ఎండ్ అవుతుంది లాస్ట్ టూ డిజిట్స్ కావాలి అని అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్రతిసారి కూడా మనకి ఇక్కడ వచ్చే నెంబర్ ట్వంటీ ఫైవ్ తోటే ఎండ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ కి ముందేం రాయాలి ఇది ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ప్లస్ యావరేజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రిసీడెడ్ నెంబర్స్ ప్లస్ యావరేజ్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ ఫైవ్కి ముందున్న నెంబర్ టూ అండ్ ఫోర్ Product of 2 and 4, 8. Average of 2, comma 4, 3. Product 8 in the average 3 in the sum 11, 1125 11. answer. 5 into 7, 35. Average of 5 and 7, 6. 35 plus 6, 41. Product of both the numbers, 40. ఫైవ్ కి ఉన్న నంబర్ ని టెన్ గా తీసుకుంటున్నాం ఇక్కడ ఫోర్ గా తీసుకుంటున్నాం ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ యావరేజ్ ఆఫ్ ఫోర్ అండ్ టెన్ సెవెన్ ఫార్టీ ప్లస్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఇక్కడ ఫైవ్ కి ముందున్న నెంబర్ థర్టీన్ ఇక్కడ ఫైవ్ కి ముందున్న నెంబర్ లెవెన్ ప్రొడక్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం కన్జిగిటివ్ ఆర్డ్ నెంబర్స్ మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ వన్ మిడిల్ నెంబర్ లెవెన్ కి థర్టీన్ కి మధ్యలో ఉండేది ఏంటి ట్వెల్వ్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ మైనస్ వన్ అంటే వన్ ఫార్టీ త్రీ ప్లస్ యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అనే కదా లెవెన్ కి థర్టీన్ కి మధ్యలో ఉండేది ట్వెల్వ్ యాడ్ చేసినట్లయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ అనేది ఈవెన్ మనం తీసుకునే నెంబర్స్ ఇంటీజర్సే కాబట్టి సరిపోయింది యావరేజ్ అనేది ఇక్కడ ట్వెల్వ్ వచ్చింది అన్నిసార్లు కరెక్ట్గా మనకి యావరేజ్ చేసినప్పుడు ఇంటీజియర్ రావాలని రూల్ లేదు నేను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నెంబర్స్ తీసుకున్నా ఒకసారి చూడండి ఈ సెట్ చూడండి నాకు ఇంటెన్షనల్గా నేను కావాలని నాకు నచ్చిన నంబర్లు తీసుకున్నా ఆ లాజిక్ ఏంటో మళ్ళీ చెప్తా థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ పక్క పక్కనే ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎలా అయినా ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఈ నెంబర్స్ ఏంటంటే ఒకసారి ట్రై చేయండి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అనుకున్నాం ఇక్కడ ట్వంటీ ఫైవ్ అనుకున్నాం ఫైవ్కి ముందు వన్ ఉంది ఇక్కడ టూ ఉంది వన్ ఇంటూ టూ టూ ప్లస్ వన్ కి టూ కి యావరేజ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ త్రీ పాయింట్ ఫైవ్ని యాజ్ టీజ్గా రాస్తే తప్పు అవుతుంది ఇక్కడ త్రీ రాస్తాం పాయింట్ ఫైవ్ అనేది కి కి యాడ్ యాడ్ అవుతుంది అయినట్లయితే సెవెన్ కాబట్టి ఇక్కడ ఉండే నంబర్ మొత్తం త్రీ సెవెంటీ ఫైవ్ బికమ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఉంది త్రీ ఉంది ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ప్లస్ యావరేజ్ ఎంత అంటే త్రీ అండ్ హాఫ్ దట్ ఈస్ ఈక్వల్ వస్తుంది టు

ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్తో ఎండ్ అవుతున్నాయి అదే మనం ఇంతకుముందు తీసుకున్నవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్తో ఎండ్ అవుతున్నాయి సో ఎప్పుడు ట్వంటీ ఫైవ్తో ఎండ్ అవుతుంది ఎప్పుడు సెవెంటీ ఫైవ్తో ఎండ్ అవుతుంది ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాకుండా లాస్ట్ టూ డిజిట్స్లో ఇంకే నెంబరు రాదు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చూడండి ట్వంటీ ఫైవ్ వచ్చిన కేసులో ఫై కి ప్రిసిడెడ్ నంబర్స్ చూడండి ఫైవ్ కి ముందున్న నంబర్ ఫైవ్ కి ముందున్న నంబర్ రెండు ఈవెన్ నంబర్లు ఫైవ్ కి ముందున్న నంబర్ రెండు ఆడ్ నంబర్లు ఫోర్ అండ్ టెన్ బోత్ ఈవెన్ నంబర్స్ లెవెన్ అండ్ థర్టీన్ బోత్ ఆడ్ నంబర్స్ సో ఇఫ్ ప్రిసీడెడ్ నెంబర్స్ ఆర్ ఇఫ్ ప్రిసీడెడ్ అంటే ఫైవ్ కి ముందున్న నంబర్ ప్రిసీడెడ్ నెంబర్స్ are both even numbers, if both odd numbers in these two cases, our number should definitely ends with twenty five. If preceded numbers are if preceded numbers are one even number and one odd number, ఒక ఈవెన్ ఒక ఆడు ఉన్నట్లయితే అవర్ ఆన్సర్ షుడ్ డెఫినెట్లీ ఎండ్స్ విత్ సెవెంటీ ఫైవ్ ఎందుకు సెవెంటీ ఫైవ్తో ఎండ్ అవుతుంది ఇది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అమ్మ రెండు ఈవెన్ నెంబర్లు తీసుకోండి మీ ఇష్టం వచ్చిన రెండు ఈవెన్ నెంబర్లు తీసుకోండి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి ఇంటీజర్ వస్తుంది మీ ఇష్టం వచ్చిన టూ ఈవెన్ నెంబర్స్ తీసుకోండి టూ ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంటీజర్ వచ్చింది డెసిమల్లో రాదు అదే టూ ఆర్డ్ నెంబర్స్ తీసుకోండి మీకు ఇష్టం వచ్చిన ఆర్డ్ నెంబర్స్ తీసుకోండి రెండు ఆర్డ్ నెంబర్స్ ఆ రెండు ఆర్డ్ నెంబర్స్కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి ఇక్కడ కూడా ఇంటీజర్ వస్తుంది డెసిమల్లో రాదు కానీ ఒక ఈవెన్ నెంబరు ఒక ఆర్డ్ నెంబర్ తీసుకోండి ఏది అయినా పర్వాలే ఒక ఈవెన్ ఒక ఆర్డ్ తీసుకుంటే కంపల్సరిగా పాయింట్ ఫైవ్ వస్తుంది డెసిమల్ వస్తుంది ఆ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడ ఉండేటటువంటి ప్లేస్ వాల్యూ టూకి యాడ్ అయిపోయి అది సెవెంటీ కు ఎండ్ అవుతుంది కాబట్టి if preceded numbers are both even numbers or both odd numbers our product ends with 25 out of those preceded numbers of 5 if one even number and one odd number product ends with 75 so multiplication ends with 5 should definitely end with either 25 or 75 this is conclusion ఇది మన క్వాంట్ క్వశ్చన్స్లో సింప్లిఫికేషన్లో ఫైనల్గా మనకి ఒక రెండు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ మిగిలినాయి రెండు ఫైవ్తో ఎండ్ అవుతున్నాయి ఫైవ్కి ముందున్న నంబర్ని బేస్ చేసుకొని ట్వంటీ ఫైవ్తో ఎండ్ అవుతుందా సెవెంటీ ఫైవ్తో ఎండ్ అవుతుందా కంక్లూజన్కి వెళ్ళిపోయి కింద ఆప్షన్స్ చూసి నాలుగు ఆప్షన్లు క్యాన్సిల్ చేస్తే ఐదో ఆప్షన్ని ఆన్సర్ అయిపోతుంది సో ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్కి వీటన్నిటిలోనూ మనం మాట్లాడేటటువంటి ఈ న్యూమరిక్ ఎబిలిటీలో టెక్నిక్స్ మనకు బాగా యూజ్ అవుతాయి సో ఇప్పటి వరకు మల్టిప్లికేషన్ ప్రాసెస్లో ఒక సెట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ క్లాసెస్లో మిగిలిన మల్టీప్లికేషన్ టెక్నిక్స్తో పాటు క్వర్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ